ఐబిపిఎస్ క్లర్క్ రిక్రూట్మెంట్ 2024 అనేది వచ్చేసింది. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ప్రతి ఇయర్ ఈ రిక్రూట్మెంట్ అనేది వస్తుంది. సో ఐబిపిఎస్ క్లర్క్ నోటిఫికేషన్ అనేది ఈ ఇయర్ వచ్చేసింది అన్నమాట. సో జూలై 1, 2024 నుంచి జూలై 21, 2024 వరకు ఈ రిజిస్ట్రేషన్స్ అనేవి చేసుకోవచ్చు అన్నమాట. సో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్స్ రెండూ ఉంటాయి. ప్రిలిమ్స్కి సంబంధించి ఆగస్టులో ఎగ్జామినేషన్ అనేది ఉండొచ్చు, మెయిన్స్ వచ్చేసి మనకు అక్టోబర్లో ఎగ్జామినేషన్ ఉంటుంది. సో టోటల్గా ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ సెలక్షన్ మొత్తం వచ్చేసి మనకు రిజల్ట్ వచ్చేసి ఏప్రిల్లో అనేది రిజల్ట్ రావడం జరుగుతుంది అన్నమాట. సో ప్రిలిమ్స్ ఆగస్ట్లో, మెయిన్స్ వచ్చేసి అక్టోబర్లో, టోటల్ రిజల్ట్ ఏప్రిల్ 2025 వస్తుంది అన్నమాట. సో సెలక్షన్ 2 ప్రాసెస్లో ఉంటుంది, ఒకటి మెయిన్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్లో ఉంటుంది. సో ఇవి గుర్తుపెట్టుకోండి. అండ్ డేట్స్ వచ్చేసి జూలై 1 నుంచి జూలై 21 లోపల మనము రిజిస్ట్రేషన్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాలి, డేట్స్ మాత్రం గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ పార్టిసిపేట్ చేసే బ్యాంక్స్ వచ్చేసి మనకు వేకెన్సీస్ అనేవి ఈసారి తక్కువగానే ఉన్నాయి. అయితే ఈ బ్యాంక్స్ వచ్చేసి మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. సో ఈ బ్యాంక్స్ అనేవి ఈ వేకెన్సీస్కి సంబంధించి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చేసి ఏజ్ వచ్చేసి 20 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు, తర్వాత 2/7/1996 నుంచి 1/7/2024 ఈ మధ్యలో పుట్టిన వాళ్ళు మాత్రమే ఈ ఎగ్జామినేషన్కి ఎలిజిబుల్ అన్నమాట. సో ఏజ్ క్రైటీరియా ఖచ్చితంగా చూసుకోండి. అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ వాళ్ళ క్యాస్ట్కి సంబంధించి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. www.ibps.inలో ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి రిక్రూట్మెంట్ PDF అనేది ఉంది. అప్లై చేసుకోవడానికి కూడా మీరు ఇదే వెబ్సైట్లోకి వెళ్ళి రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. సో ఖచ్చితంగా మీరు ఈ వెబ్సైట్ని సెర్చ్ చేసి వెళ్ళి చూడండి అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ అన్నమాట. డిగ్రీ ఏ యూనివర్సిటీ నుంచైనా మీరు డిగ్రీ ఫినిష్ చేసి ఉండాలి, ఎటువంటి బ్రాంచ్ నుంచైనా మీరు డిగ్రీ ఫినిష్ చేసి ఉండవచ్చు, ఎనీ డిగ్రీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకు ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ క్యాండిడేట్స్కి వచ్చేసి మనకి 175 రూపీస్, అండ్ అదర్ క్యాండిడేట్స్కి మాత్రం 850 రూపీస్. ఇక్కడ మనకి ఎగ్జామినేషన్ మోడల్ అనేది ఇచ్చారు. సో ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి ఆన్లైన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి ఇంగ్లీష్ 30 మార్క్స్ 30 క్వశ్చన్స్, న్యూమెరికల్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ 30 మార్క్స్, రీజనింగ్ ఎబిలిటీ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. ప్రతి సబ్జెక్ట్కి 20 మినిట్స్ అనేది అలాటెడ్ టైం అనేది ఖచ్చితంగా ఉందన్నమాట. అండ్ నెక్స్ట్ టోటల్ 60 మినిట్స్ 100 మార్క్స్ 100 క్వశ్చన్స్. మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి జనరల్ అండ్ ఫైనాన్షియల్ అవేర్నెస్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ 35 మినిట్స్, జనరల్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ 40 క్వశ్చన్స్ 40 మార్క్స్ 35 మినిట్స్, రీజనింగ్ అండ్ కంప్యూటర్ యాప్టిట్యూడ్ అనేది ఇక్కడ యాడ్ అవుతుంది. 50 క్వశ్చన్స్ అయితే 60 మార్క్స్ అనమాట, 45 మినిట్స్ టైం. క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ 50 క్వశ్చన్స్ 50 మార్క్స్, టోటల్ 200 మార్క్స్ 190 క్వశ్చన్స్, 160 మినిట్స్లో ఎగ్జామినేషన్ అనేది ఫినిష్ చేయాల్సి ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి, ఇంటర్వ్యూ అయితే లేదు, ఓన్లీ మెయిన్స్కి సంబంధించిన ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ని బట్టే మెరిట్ అనేది ఉంటుంది, డైరెక్ట్ సెలెక్షన్. సో ఇక్కడ సెంటర్స్ వచ్చేసి మనకు ఆంధ్రప్రదేశ్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి అనంతపూర్, ఏలూరు, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు ఇక్కడ ఇచ్చిన లిస్టులో ఉన్నవి. అండ్ మెయిన్స్కి మాత్రం విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం మాత్రమే, గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం మాత్రమే ఉన్నాయి. సో ఇవన్నీ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి ఖచ్చితంగా ఐబిపిఎస్ క్లర్క్కి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళంతా ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఇంకా మీకు డీటెయిల్స్ ఏమైనా కావాలంటే ఐబిపిఎస్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు PDF అనేది అవైలబుల్లో ఉంది. సో ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఆల్ ద బెస్ట్, ఆల్ ద వెరీ సక్సెస్. జై హింద్.